అందరి కి పెళ్ళిళ్ళు అయిపోతే అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తే కోడళ్ళందరూ నీళ్ళు వసుకుంటే నేను పాలు వసుకుంటే మునిమన వాళ్ళకి బారసాల అన్నప్రాసన కూడా అయిపోతే అప్పుడుకో 80 ఏళ్ళు వస్తే ఏదో రామకృష్ణ అనుకుంటూ ఎంత విచిత్రమైన మాటలో ఇవన్నీ ఈ క్యాండిడేట్ మరణ వెళ్ళిపోతే మొత్తం ఎన్ని పెట్టావమ్మా దేవుడి దగ్గర లిస్టు హిరణ్యకశ్యపుడు వరాలకంటే ఎక్కువ పిల్లలందరికీ ఉద్యోగాలు వచ్చేయాలా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోవాలా కోడలు నీళ్ళు వచ్చేసుకోవాలా నేను ఎత్తిన పాలు వేయాలా మళ్ళీ వాళ్ళందరికీ పిల్లలు పుట్టియాలా ఒక్కొక్కరికి ఇద్దరు చొప్పున లెక్క మన చెడరావద్దు అందరికీ బారసాలు అయిపోవాలా అన్నప్రాసనలు అయిపోవాలా వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూడాలా అప్పుడు కూడా నువ్వు పోతావో పోవో అనుమానమా ఇంకా ఇష్టం లేదా పోవడం అప్పుడు ఇంకా రామకృష్ణ అనుకుంటావా అప్పుడు నీకు తణుకులో రామకృష్ణాపురం సత్యాపురం అని కనపడేది ఇంత ప్రణాళిక పెడతా ఉండం మనం ఇక్కడ కోరికల చిట్ట ఇంత అయితే కానీ దేవుణ్ణి ఒప్పుకో మనం అప్పుడు దేవుడు ఇంకా అప్పుడు కూడా ఎందుకు ఇంకేం చేయలేం కదా అబ్బా ఏం చేయలేవు కాబట్టి దేవుడు ఏమైనా చేయగలిగితే చేస్తాం ఇంకా అందుకే మనం 100 జన్మల ప్రయత్నం చేసినా దేవుడు కాదు దైవభక్తి కూడా మనకేం దొరక దేవుడి గురించిన మాటలే అర్థం కావసరం ఆ తాపత్రయం ఎలా ఉండాలంటే ఈ పిల్ల కళ్ళజోడనుకుంది ఎందుకంటే దానికి శ్రద్ధ లేదు వెతకడంలో పోతే మరీ మంచిది ఇంకోటి కొనుక్కోవచ్చు కొత్త మోడల్ వచ్చింది దాని బుద్ధిది ఫోన్ మన వాళ్ళు పారేస్తారు చూడండి వెతకడం ఎందుకంటే కొత్త మోడల్ వచ్చింది ఐమాక్స్ కొనై జొమే మీద పోతే తండ్రిపోతాడు అందుకని ఈ ఫోన్ వెతకరు ఎందుకంటే పోతేనే కొత్తది కొంటారు ఉంటే ఎలా కొంటారు అదే వాడుకోమంటారు అందుకని కావాలని పోగొడతారు కూడాను దీన్ని తెలుసు ఆవిడకి ఆ బుద్ధి అందుకని ఆవిడ వెతికి చచ్చిపోతున్నాం ఇప్పటికే ఖర్చులతో దీన్ని ఫీజులకే అయిపోతాం జీవితం అంతా ఆ పెద్ద మనిషి సంపాదించలేక చచ్చిపోతున్నాను నేను అంటూ చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను ఇక్కడ ఎవడు పడతాడు ఇప్పుడు 1000 రూపాయలు కళ్ళజోడు అని పాపం ఆవిడ శ్రద్ధగా దొరకాలి దొరకాలి ఎక్కడో అక్కడ ఉంటే కదా ఉన్న వస్తువునే వెతుకుతాం కదండి లేని వస్తువును వెతకంగా అంటే దేవుడి గురించి మనం సెర్చ్ చేస్తున్నాం వెతుకుతున్నాం అంటే అర్థం దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం నమ్మబట్టే వెతుకుతున్నాం లేనిది ఎందుకు వెతకడం నాస్తికుడు వెతుకుతాడని లేడని చెప్పేశాడు ఆయన ఇంక వెతకడే వెతకడం మనం వెతుకుతాం ఎందుకంటే మనం ఉందని తెలుసు ఇంట్లో ఉన్న వస్తువు ఎక్కడైనా మర్చిపోతే వెతుకుతాం కానీ ఇంట్లోనే లేదు అన్నప్పుడు మనం కొనలేదు అన్నప్పుడు ఎందుకు వెతుకుతాం అండి అది ఇక్కడ ఉండదుగా అంటే మనం దేవుడి గురించి వెతకడం ప్రారంభిస్తున్నాము అంటే ముందు ఉన్నాడని అంగీకరిస్తున్నాం అన్నమాట ఒప్పుకుని తీరాలి ఆ విషయాన్ని అంగీకరించామంటే చాలు ఇవాళ కాబట్టి రేపు దొరుకుతాడు అనుమానం లేదు ముందు అంగీకరించావు కదా ఉన్నాడో లేడో అని వెతికితే దొరకడు నువ్వు లేడనే అనుమానం ఉంది నీకు ఇక్కడ ఉందనుకునే వెతకాలి ఉన్నదాన్నే వెతుకుతావు లేనిదాన్ని ఎందుకు వెతకడం ఆవిడ ఉంది ఎక్కడో అక్కడ పెట్టింది ఈ హడావిడని సాధారణంగా పిల్ల తిరిగే ప్రదేశాలు కళ్ళజోడు తీసి పెట్టే ప్రదేశాలు 2-3 చూసింది ఆవిడ ఓ చోట దొరికింది అలా మనం కూడా దేవుడు ఉన్నాడు మనకు ఎందుకు దొరకడం అన్నటువంటి తీవ్రమైన తపనతో ప్రహ్లాదుడికి ఎందుకు దొరికాడు ద్రౌపదిని ఎందుకు కాపాడాడు కుచేలుని ఎందుకు కాపాడాడు వాళ్ళందరినీ కాపాడినవాడు నన్నెందుకు కాపాడు అనే తీవ్రమైన తపనతో వెతకాడు అలా వెతికాడు కాబట్టి ప్రహ్లాదుడికి దొరికాడు అందుకనే ఆయన ఇంకెందుకయ్యా ఎందెందు వెతక చూసినా అందందే గలడు నువ్వే ఏదో నేసే పలానాదని నేనేం చెప్పలేను అంటే ఆయన ఏదో ఈ స్తంభంలో ఉన్నాడా అని ఎందుకు ఉన్నాడు అక్కడ ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు అన్నాడు ఓ దేప కొట్టాడు అందులోంచి వచ్చాడు ఇది ప్రహ్లాద చరిత్ర ఇది అర్థమైతే విశ్వం విష్ణు అర్థమైనట్టే విశ్వం విష్ణు వషట్కారో భూతభం యభవత్ ప్రభువు విశ్వమంతా నిండినటువంటి విష్ణువుకు వషట్కార నమస్కారం భూతభం యభవత్ ప్రభువు అన్నారు చాలా కీలకమైనటువంటి మాట ఈ శ్లోకం మధుర శ్లోకంలోనే ముఖ్యమైన విశేషాలన్నీ ఉన్నాయి భూత అంటే జరిగిపోయిన కాలం భవ్య అంటే రాబోయే కాలం భవత్ అంటే నడుస్తున్న కాలం అంటే పాస్ట్ టెన్స్ ఫ్యూచర్ టెన్స్ ప్రజెంట్ టెన్స్ ఈ మూడింటికి ఆయనే ప్రభువు కాబట్టి మనం కంగారు పడాల్సిన పని లేదు ఈ మూడు ఉన్నది కాలానికే కదండి కాల పరిణామంలోనే అన్నీ జరుగుతున్నాయి మీరు గమనించండి కాలం అంత గొప్పది చాలా వరకు మనం మనుష్యులు మన కుటుంబాల్లో కానీ దేశంలో కానీ సమాజంలో కానీ ఎక్కడైనా మనం పరిష్కరించలేని సమస్యల్ని కాలం పరిష్కరిస్తుంది కాలం పరిష్కరిస్తుంది ఖచ్చితంగా కాలంలో ఏదో జరుగుతుంది ఉన్నవాడు ఎవడో పోతాడు అంతే రకరకాల మార్పులు వచ్చేస్తాయి వెంటనే ఇంతవరకు రాదు ఇక వీడు శాశ్వతం అనుకుంటాం మనం వీడు ఉన్నంతకాలం ఇంతేరా పడక తప్పదరా అనుకుంటాం భగవంతుడు వాడిని లేపేస్తాడు తర్వాత చాలా మార్పులు వచ్చేస్తాయి అక్కడ ఊహించినవన్నీ వచ్చేస్తాయి ఎందుకంటే ఇంకోటికి ఏదో యోగం పడ్డానికి కావచ్చు వీడు యోగం పోవడానికి కావచ్చు లేదు ఏదైనా కావచ్చు అది మనం చెప్పలేము
దాన్నే భీష్ముడు ఆ కాలమహిమని భీష్మస్తవంలో చాలా అందంగా చెబుతాడు. మన మానవ సంబంధాలన్నీ ఎలాంటివో కూడా చెబుతాడు. వయువశంబులయ్యగసి వరిధరంబులు మింట వాయుచుంగోడుచునుండు కైవడి వాయువశంబులయ్యగసి వారిధరంబులు మింట కూడుచున్ వాయుచునుండు కైవడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచుకూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నియున్ చేయుచునుండు కాలము విచిత్రము దుస్తరము ఎటివారికిన్. సరిగ్గా మానవ సంబంధాలన్నీ ఎలాంటివి అంటే గాలికి కలిసిన మేఘాలు అలాంటివి అన్నాడు ఆయన. వాయువశంబుల ఎగసి వారిధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైబడి ప్రపంచము మొత్తము కాలతంత్రమై పాయుచు కూడుచుండు. భార్య అయినా భర్త అయినా తల్లి అయినా తండ్రి అయినా పిల్లలైనా మనకు అనుబంధాలు ఎలా ఏర్పరచుకున్నా వాళ్ళతో అంటే గాలికి మేఘాలలాగే మబ్బులులాగే. మీరు గాలి వీసేటప్పుడు చూడండి ఎక్కడెక్కడో ఉన్న మేఘాలు దగ్గరికి చేరతాయి. ఇంకాస్త దగ్గరికి చేరి ఇవి ఒకదాన్ని ఒకటి ఒరుసుకుంటే వెంటనే వాన కురుస్తుంది. లేదు ఏదైనా కొండ కానీ ఎత్తైన ప్రదేశాన్ని కానీ మేఘం ఒరుసుకుంటే వాన కురుస్తుంది. కురుసు అది ఒరుసుకోకుండా అలాంటి అవకాశం లేకుండా గాలి వీసింది అనుకోండి కాసేపటికి మేఘాలన్నీ చల్లాచెదరైపోతాయి. అంతకుముందు గాలి వల్లే మేఘాలు కలిశాయి, గాలి వల్లే మేఘాలు విడిపోయాయి. మనస్సులో ఉండే వాసన వల్లే భార్యకి భర్త భర్తకి భార్య కలిశారు. జన్మాంతరమైన సంస్కారం. ఆ వాసన కారణంగానే మనం ఈ తల్లిదండ్రుల కడుపున పుట్టాం, లేకపోతే ఇంకెక్కడో పుట్టేవాళ్ళు. ఒక్కొక్క గడుపునో నక్క గడుపునో పుట్టాం, మానవుల గడుపున పుట్టాం, అందులో గోదావరి జిల్లాలో పుట్టాం, అందులో సస్యశ్యామలమైన తణుకు ప్రాంతంలో పుట్టామంటే జన్మాంతర సుకృతం నిజంగా అదృష్టం. అది కడుపు నిండా తిండి ఉంది, ముందు కడుపు నిండా తిండి ఉంది. తిండి లేని కుటుంబాలు ఎన్ని లేవు, పంట లేని కుటుంబాలు ఎన్ని లేవు, ఎడారి ప్రాంతాలు ఎన్ని లేవు. ఎడారిలో పుడితే మన బతికేంటి? పోనీ ఇది ఏమైనా పుట్టాలని అప్లికేషన్ పెట్టుకుని పుట్టావా? అలా జరుగుతుందా? అదే అదృష్టం అంటే. కానీ అదృష్టాన్ని చూసుకుని మురిసిపోవడం కాదు, అయ్యో ఇంత గొప్ప జన్మ వచ్చింది, పంటకి లోటు లేని ప్రాంతంలో పుట్టాం, ఉన్నతమైన వర్ణ వర్గంలో పుట్టాం, మనకేం లోటు లేదు, హాయిగా ఉన్నాం, కడుపు నిండా తిండికి లోటు లేదు, ఇంటికి లోటు లేదు, తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారు, మనం చదువుకోమని చెబుతున్నారు, సుఖంగా ఉండమన్నారు, ఉండొచ్చు కదా, మనం ఎందుకు దుర్గుణాలు పెట్టుకోవాలని ఆలోచించాలి. ఇన్ని ఉన్నా కూడా పాడు చేసుకుంటే కూడా చెబుతాడు. ఎందుకంటే ఈ బంధాలన్నీ గాలికి ఏర్పడినవే, మనమేం అనుకుని పుట్టలేదు, గాలికే ఓ తల్లి గడుపును పుట్టాం. గాలి ఆ వాసనా బలం, గాలి అంటే వాసన. ఎందుకంటే వాసన వేరు గాలి వేరు కాదండి, గాలి వల్లే మనకు వాసన వస్తుంది గమనించండి. ఓ పూల తోట మించి గాలి వచ్చినప్పుడు మనకు పూల వాసన వచ్చింది, ఓ మురికి కాలువ మించి వాసన వస్తే మురికి వాసన వచ్చింది. వాసనకి మూలం గాలేగా అంచేది. ప్రాణవాయువు రీతిలో సమాజ సృష్టిలో దాన్ని వాయువు అన్నారు, మన మనస్సులో దాన్ని వాసన అన్నారు. వాసన కూడా వాయువే. అంచేది శారీరక బంధాలు మన తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు లాంటి వాటికి వాసన కారణమైతే, మబ్బులు కలవడానికి విడిపోవడానికి వాయువు కారణమైంది. ఆ వాయువు ఈ వాసన రెండు ఒకటే. అలా గాలికి మబ్బులు కలిశాయి, మళ్ళీ గాలికి విడిపోయాయి. ఏదైనా కాలువ ప్రవహిస్తూ ఉంటే చూడండి, బాగా తుఫాన్లు ఈ వర్షకాలంలో గోదావరి అవన్నీ ఉధృతంగా ప్రవహిస్తాయి, రెండు దొంగలు కొట్టుకొస్తాయి ఆ చివరి నుంచి ఒకటి ఈ చివరి నుంచి ఒకటి, అవి ఏమిటో ఇలా కలుస్తాయి ఇలా వి ఆకారంలో, మళ్ళీ కలిసి కొద్ది దూరం ప్రయాణం చేస్తుంటే ఫోటో తీస్తే అద్భుతంగా ఉంటుంది నిజంగా. కాసేపటికే మళ్ళీ ఏదో కొంచెం ఇలా వస్తుంది ప్రవాహం, ఆ రెండు విడిపోతాయి. ఏది ఎక్కడ గడుతుందో తెలియదు. సరిగ్గా కుటుంబ సంబంధాలన్నీ అంతే. ఎంత ప్రేమించుకున్న భార్యాభర్తలైనా మృత్యువు ఇందులో ఎవరిని ముందు తీసుకెళ్ళిపోతుందో తెలియదు. ఈయన కూడా 70 ఏళ్ళు బతుకుతాడు, 80 ఏళ్ళైనా, ఆవిడ 70 80 అని ఏమి అవకాశం లేదు. ఎప్పుడైనా వెళ్ళిపోవచ్చు, నిండు వయస్సులో వెళ్ళిపోవచ్చు, దుఃఖాన్ని భరించాల్సిందే. అది భరించగలగాలంటే ముందు నుంచే ఈ వస్తుతత్వం తెలియాలి. అంటే ఇది శాశ్వతం కాదు, ఉన్నాం కాబట్టి ఏదో మన కర్తవ్యం మనం చేద్దాం, ఈ బంధం మనకేమి శాశ్వతం కాదు. అలాగని వారి మొహం మీద అనకూడదు, నువ్వు ఎప్పుడు పోతావా నేను ఎప్పుడు పోతావు ఈ అమంగళాలు మాట్లాడకూడదు. పోవడానికే కాపురం చేసింది ఈ వేదాంతం అంతా ఇలా మనం భావన చేయడానికి. అంతేగాని ఇంటికెళ్ళి పెళ్ళాం దగ్గర అంటే నన్ను తిట్టుకుంటారు, ఈయన ఇలాంటి మాటలు నేర్పుతున్నాడే అనకూడదు. కొట్టేస్తారు వెంటనే, కాఫీ కూడా ఇవ్వరు, సుఖంగా కాపురం చేసుకోకుండా మాట్లాడుతున్నావు ఇక్కడ అంటారు. పైగా నవరాత్రులు కూడా అని అంటారు. ఆ మాట మాట్లాడడానికి చర్చించడానికి కాదండి, కానీ మనస్సులో ఉండాల్సిన భావన మాత్రం ఈ బంధం ఏమీ శాశ్వతం కాదు, ఇది లేకుండా కూడా నేను ఉండగలగాలి. ఎందుకంటే 25 ఏళ్ళు వచ్చేవరకు ఆ భార్య భర్త ఎవరో మనతో కలవలేదుగా, అంతకుముందు ఎక్కడో పుట్టారుగా వాళ్ళెవరు, వాళ్ళ కుటుంబ సంబంధాలు వాళ్ళకు ఉన్నాయిగా, ఇప్పటికే అవి కొనసాగుతున్నాయిగా, మనేమని చెబుతామేంటి, ఎలా మానేస్తారు? మనం చెప్తే ఈ బంధానికి ఎందుకంత ప్రాధాన్యం? ఇదో బంధం అదో బంధంలాగే, ఇదో బంధం. ఈ కొడుకు అంతే, మళ్ళీ పెళ్ళైన తర్వాత 5-6 ఏళ్ల వరకు వీడు పుట్టలేదు కదండి,
అప్పుడెవడో వచ్చాడు కొడుకో కూతురో, 9 నెలలు కడుపులోనే ఉన్నారు, ఆడో మగ కూడా సరిగ్గా తెలియకుండా. తర్వాత ఏదో పెరిగారు చిన్నపిల్లాడు, వాడు కొడుకని మనం అనుకుంటున్నాం కానీ మనం తల్లిదండ్రులు వాడు అనుకోవట్లేదు, వాడికి తెలియదు ఆ విషయాలని. వాడేదో పెరుగుతున్నాడు అలాగే, ఏదో పెరిగాక అమ్మ అంటే అమ్మ అయ్యా అంటే అయ్యా అని వాడు ఏదో అన్నాడు, మనం ఏదో అనుకున్నాం. ఇదన్నీ మాయబంధాలే. అందుకని గాలికి మేఘాలు కలిసినట్టుగా బంధాలు ఏర్పడతాయి. మళ్ళీ వాయునా లీయతే మేఘ, వాయునా నీయతే మేఘ, వాయునా లీయతే సదా. వివేక చూడమణిలో శంకరాచార్య చెప్పినట్టే గాలికే బంధాలు కలిస్తే గాలికే పోతాయి.